హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు శ్రీకాంత్ మనందరికీ తెలిసిన వ్యక్తి తెలుగు ఇండస్ట్రీలో మంచి హీరో అయితే రీసెంట్ గా అతను విడాకులు తీసుకుంటున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దమ్ము బాలాజీ సార్ ఉన్నారు హాయ్ సార్ హాయ్ సార్ మొన్న శ్రీకాంత్ గారు ఒక ఇంటర్వ్యూలో ఒక చెప్పారు ఆయన రీసెంట్ గా బర్త్డే జరిగింది విడాకులు ఆయన మాట్లాడడం చూస్తుంటే విడాకులు తీసుకుంటున్నారేమో అనిపించేలా మాట్లాడుతున్నారు రివర్స్ అండి ఎందుకంటే ఆ ఇంటర్వ్యూలో ఆయన ప్రధానంగా వాపోయింది ఏంటంటే నేను నా భార్య ఊహ విడాకులు తీసుకున్నట్టుగా చాలా ఛానళ్ళల్లో యూట్యూబ్ ఛానళ్లలో వచ్చింది నిజానికి మేము తీసుకోవట్లేదు ఫస్ట్ వచ్చినప్పుడు మేము మా ఫ్యామిలీ అంతా తిరుమలలో ఉన్నాము దర్శనానికి వెళ్ళాము అప్పుడు ఈ వార్త వచ్చి మాకు మొత్తం అసలు మా హ్యాపీనెస్ అంతా రూయిన్ అయిపోయింది దాంతో మేము ఇమ్మీడియట్గా ఫోన్లు చేసి మీడియాకి బాబు మేము విడాకులు తీసుకోలేదు మేము హ్యాపీగా ఉన్నామని చెప్పాను అయినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అని ఆయన వాపోయారు ఈ వాపోయిన కాంటెక్స్ట్ ఏంటంటే మొన్న కోట శ్రీనివాసరావు గారు చనిపోయారని విపరీతంగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి దాంతో ఉగాది ముందు రోజు ఆయన ఉగాదికి ప్రిపేర్ అవుతూ వాళ్ళ మనవాళ్ళు మనరాలతో ఉగాదికి హ్యాపీగా చేసుకుందామని ప్రిపరేషన్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి పది మంది పోలీసులు వచ్చారంట వచ్చి మీరు చనిపోయినట్టు మాకు వార్తలు వచ్చేసారు సెక్యూరిటీ కోసం పంపించింది గవర్నమెంట్ అని ఎలా ఉంటుంది వాళ్ళకి మామూలుగా నా ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే హార్ట్ అటాక్ వచ్చి ఉండేవాడని చెప్పారు ఆయన ఆయన కూడా ఒక వీడియో రిలీజ్ వీడియో రిలీజ్ చేశారు అంటే ఈ కాంటెక్ట్లో శ్రీకాంత్ని అడిగారు మీ మీద కూడా గతంలో వచ్చింది కదంటే ఆయన తన బాధని వ్యక్తం చేశారు సార్ నేను కూడా ఎందుకు అడుగుతున్నానంటే సార్ రీసెంట్గా మనం సమంత చూసాం అలాగే మెగా ఫ్యామిలీలో కూడా కొన్ని చూస్తున్నాం అంటే విడాకులు అనగానే ఫస్ట్ మీడియాలో మనకి ఈజీగా తెలిసిపోతుంది ఇన్స్టాగ్రామ్ కానీ సోషల్ మీడియాలో సో అందుచేత అంటే మీడియాకు ముందే తెలుస్తుంది కాబట్టి శ్రీకాంత్ గారి మీద కూడా ఇది రెండోసారి అవును రెండోసారి కూడా ఇలా ప్రచారం జరిగింది కాబట్టి దాని గురించి కరెక్టే కానీ ఇది ఏంటంటే ఒక ప్రతిదీ అంటే గెస్ట్ నెట్వర్క్ ఒకటి ఉంటుంది రెండోది ప్రతి ఫ్యామిలీలో కూడా గొడవలు ఉండొచ్చు ఆ గొడవలు రాగానే మన వాళ్ళు మీడియా ఏం చేస్తుందంటే వాళ్ళు విడాకులు తీసుకుంటున్నారు డైవర్స్ తీసుకుంటున్నారు అని చెప్పేస్తున్నారు నిజానికి ప్రతి గొడవ డైవర్స్కి దారితీయదు కానీ గొడవ జరగగానే మనం డైవర్స్ అనేసి ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోవడం జరుగుతుంది అది దాని ఏమంటారు సమయం అనే ఉంటాం ఓపిక ఉండాలి వాళ్ళ విడాకులు తీసుకునే వరకన్నా ఆగాలి కదా వాళ్ళు గొడవలు జరగచ్చు ఇప్పుడు మామూలుగా ఏంది మొన్న కూడా మనం నిహారికా విషయం చూసాము నిహారిక చైతన్య విషయం వాళ్ళ హస్బెండ్ చైతన్య చైతన్య నిహారిక ఫోటోల్ని తొలగించనారనేది ఉంది ఒక్కోసారి గొడవ జరిగినప్పుడు కూడా కోపం వచ్చినప్పుడు తొలగించవచ్చు అంత మాత్రం విడాకులు తీసుకున్నట్టు కాదు వాళ్ళు మనం ఆగాలి వాళ్ళు ప్రకటించే వరకు ఆగాలి కానీ ఎవరు ఆగట్లేదు ఎందుకంటే సెలబ్రిటీ న్యూస్ అందరూ చూస్తారు సెలబ్రిటీ యొక్క పెళ్ళిళ్ళు ఎంత ఇంట్రెస్ట్ చూస్తారో విడాకులు అంతకంటే ఎక్కువ చూస్తారని వ్యూస్ కోసం వాళ్ళు ప్రకటించే ముందే మీడియా చెప్పేస్తుంది విడాకులు అని చెప్పి దానివల్ల వాళ్ళు సఫర్ అవుతున్నారు వాళ్ళ గొడవలు పరిష్కరించుకునే దిశగా వాళ్ళు పెద్దోళ్ళు ఎవరో ఇన్వాల్వ్ అయ్యి అవి సాల్వ్ అవుతాయి కానీ మీడియా అంతకుముందే ప్రచారం చేసేస్తుంది లిక్విడ్ న్యూస్లో వదులుతుంది సో ముఖ్యంగా మనుషుల్ని బతికున్నప్పుడే చంపేయడం మాత్రం చాలా దుర్మార్గమైన విషయం ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్ చాలా బాధపడతారు ఈవెన్ శ్రీకాంత్ మీద కూడా అలాంటివి వచ్చాయని శ్రీకాంత్ చెప్పాడు గతంలో కూడా నేను చనిపోయినట్టు కూడా వార్తలు వచ్చాయి మా అమ్మ నాన్న చూస్తే ఏమైంటారో నాకు భయం వేసింది అని చెప్పారు ఎందుకంటే వాళ్ళు బంధువులు ఉంటారు అమ్మ నాన్నలు ఉంటారు పిల్ల ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళకి సడన్గా ఆ న్యూస్ వచ్చి ఫోన్లు వస్తుంటాయి చనిపోయినారంట కదా అని ఒకసారిగా మనిషి బతుకున్నప్పుడు చం చంపేస్తే అది చాలా దుర్మార్గం కొన్ని యూట్యూబ్ ఛానల్ నేను కూడా చూసాను వాళ్ళ పనే అది తను చనిపోయాడు ఏమి చనిపోయింది వాళ్ళకి యాక్సిడెంట్ అయింది బ్రేకింగ్ న్యూస్ అని ఇవే వేస్తున్నారు యూస్ కోసం సో ఖచ్చితంగా వాటి మీద నియంత్రణ ఉండాలి చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి అనేది శ్రీకాంత్ డిమాండ్ చేశారు ఆయన ఇంకోటి అన్నాడు ఎంతమంది నన్ను కంట్రోల్ చేయాలి ఎవరికి వారు ఆలోచించుకోవాలనేది అప్పీల్ చేశాడు ఆయన పరుషంగా కూడా మాట్లాడలేదు పిల్లలు చేశాడు అంతకుముందు కూడా శివాజీ రాజా కూడా చనిపోయినారని ఒకసారి ఎప్పుడు పెద్ద వేణుమాధవ్ వచ్చింది గారు అని చెప్పేసి వచ్చింది ముందు ఇలాగా చాలా వచ్చాయనమాట ఆ కాంటెక్స్ లో రెండు ప్రధానంగా విడాకులు ఒకటి బ్రహ్మానందం గారు అవును వచ్చింది సో ఇవన్నీ ఇలా ప్రచారాలు ఎక్కువ జరుగుతున్నాయి అది కన్ఫామ్ చేసుకోకుండా అందరూ కూడా పోస్టులు కూడా పెట్టేస్తున్నారు ఫేస్బుక్లో అక్కడ ఎందుకంటే ఇవాళ ఏమైందంటే సోషల్ మీడియా వచ్చినాక అభిప్రాయాలను కానీ లేకపోతే వాళ్ళ భావాలను కానీ ఇమీడియట్గా ప్రకటించాలనే ఒక కోరిక పెరిగిపోయింది అందరిలో కూడా ప్రతిదీ సోషల్ మీడియాలో పెట్టేయాలి ప్రతిదీ పబ్లిష్ చేయాలి అని మా ఛానళ్ళకి వీటికి కాదు కనీసం ఏమన్నా రెవెన్యూ మోడల్లో ఉంటాయి ఫీజు వస్తే డబ్బులు వస్తాయనే ఒక లో ప్రలోభం అంటారు కదా అట్లాంటి ప్రలోభాలకి గురి కావచ్చు అదే అని అర్థం చేసుకోవచ్చు ఇవి ఏవి లేని మామూలు మనుషులు కూడా ఊరికే పొకార్లు వస్తే కూడా వాళ్ళు కూడా పోస్టులు పెట్టేస్తున్నారు ఇమీడియట్గా ఫోటోలు పెట్టేసి తెలుసుకోకుండా తెలుసుకోకుండా కన్ఫర్మ్ చేసుకోకుండా పెట్టేస్తున్నారు అంటే ఫేక్ న్యూస్ అనేది విపరీతంగా ఇండియాలో తిరిగిపోయింది దాన్ని కావాలని పని కట్టుకొని స్ప్రెడ్ చేస్తున్నారు కొంతమంది దీనివల్ల పబ్లిక్ పర్సనాలిటీసు సెలబ్రిటీసు చాలా సఫర్ అవుతున్నారు వాళ్ళు కూడా కొంత కొన్నిసార్లు వాళ్ళు కూడా ఇట్లాంటి పనులు చేస్తున్నారు పర్స్ పబ్లిక్ పర్సనాలిటీస్ కూడా తమ రైవల్ వాళ్ళ రైవల్స్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి వాళ్ళు కూడా కొన్ని చేస్తున్నారు ఇక్కడ ఎవరు అతిథులు కాదు ఒక ఒక కేసులో బాధితులు అయి ఉండొచ్చు ఇంకో కేసులో వీళ్ళే చేస్తే వాళ్ళు కూడా ఉన్నారు మనకి సో దీన్ని ఎవరు కూడా కంట్రోల్ చేయడం అంత ఈజీ అయితే కాదు ఇది అదే శ్రీకాంత్ కూడా అభిప్రాయపడ్డారు ఓకే ఎవరిని మేము కంట్రోల్ చేయలేము ఒక కేసు పెడితే ఇంకొకరు చేస్తున్నారు అని కేసులు పెట్టడం వల్ల కూడా సాధ్యం కాదు ఒకటి వచ్చేందంటే వీటి మీద కూడా సెన్సారింగ్ అది పెట్టే ఆలోచనలో సెంట్రల్ గవర్నమెంట్ ఉందని చెప్తున్నారు యూట్యూబ్ సోషల్ మీడియా యూట్యూబ్ అన్ని అన్నిటి మీద అంటే ఇప్పటికే కొంత పెట్టారు ఏదన్నా ఫేక్ న్యూస్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఆ గ్రూప్ అడ్మిన్ బాధ్యత వహించాలి అని ఈ మధ్య అరెస్టులు కూడా చేస్తున్నారు రీసెంట్గా కవిత మీద కొన్ని అశ్లీల పోస్టులు పెట్టినారని ఒక అతన్ని అరెస్ట్ చేశారు తెలంగాణలో ఆ మధ్య కూడా కేసీఆర్ని విమర్శించారని చేశారు అంటే ఇక్కడ రెండు ఉన్నాయి ఒకటి వచ్చేమో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అభిప్రాయాలని కానీ భావాలను కానీ వ్యక్తపరిచే స్వేచ్ఛ డెమోక్రసీలో ఉండాలి అది బేసిక్ రైట్ ఫండమెంటల్ అయితే ఆ పేరుతో నువ్వు ఇతరులని హర్ట్ చేయడం ఇతరులని బాధ పెట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు దీని మధ్య ఫైన్ బ్యాలెన్స్ ఉండాలి నీ ఫ్రీడమ్ ఆఫ్ కి ఇతరులని బాధ పెట్టకుండా ఉండే ఒక బాధ్యత ఈ రెండింటికి అంటే స్వేచ్ఛకి బాధ్యతకి మధ్య ఒక బ్యాలెన్సింగ్ కావాలి ఆ దాన్ని గవర్నమెంట్ సాధించడం కూడా కష్టమే అది అవేర్నెస్ పెరగాలి మేబీ కొంతకాలం తర్వాత కొన్ని కేసులు పెట్టడం గవర్నమెంట్ వైపు నుంచి కొంత నియంత్రణ రావడం దీ దీని నుంచి కొంత ఎడ్యుకేషన్ కూడా అవసరం ఎడ్యుకేట్ చేయాలి అంటే వదిలేస్తే నేను మనం తప్పు చేస్తుంటే ఎవరైనా మనకి చెప్పినప్పుడు కొద్దిగా కంట్రోల్ అవుతాం నువ్వు తప్పు చేస్తున్నావు రా బాబు ఇది కరెక్ట్ కాదని మనకి చెప్పారనుకో కనీసం మనం ఆలోచిస్తాం లేదంటే మనకు తెలిసినా కూడా అది కంటిన్యూగా చేస్తూ పోతాం ఏదో ఒక ప్రయోజనాలు ఆశించి సో ఆ కంట్రోల్ చేసే సిస్టము ఆ ఎడ్యుకేట్ చేసే ఒక వ్యవస్థ అనేవి రావాలి సార్ మొన్న శ్రీకాంత్ గారు ఒక ఇంటర్వ్యూలో ఆ చెప్పారు ఆయన రీసెంట్గా ఆయన బట్టడే జరిగింది విడాకులు ఆయన మాట్లాడడం చూస్తుంటే విడాకులు తీసుకుంటున్నారేమో అనిపించేలా మాట్లాడుతున్నారు యాక్చువల్గా రివర్స్ అండి ఎందుకంటే ఆ ఇంటర్వ్యూలో ఆయన ప్రధానంగా వాపోయింది ఏంటంటే నేను నా భార్య ఊహ విడాకులు తీసుకున్నట్టుగా చాలా ఛానళ్లలో యూట్యూబ్ ఛానళ్ళల్లో వచ్చింది నిజానికి మేము తీసుకోవట్లేదు ఫస్ట్ వచ్చినప్పుడు మేము మా ఫ్యామిలీ అంతా తిరుమలలో ఉన్నాము దర్శనానికి వెళ్ళాము అప్పుడు ఈ వార్త వచ్చి మాకు మొత్తం అసలు మా హ్యాపీనెస్ అంతా రూయిన్ అయిపోయింది దాంతో మేము ఇమ్మీడియట్గా ఫోన్లు చేసి మీడియాకి బాబు మేము విడాకులు తీసుకోలేదు మేము హ్యాపీగా ఉన్నామని చెప్పాను అయినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అని ఆయన వాపోయారు ఈ వాపోయిన కాంటెక్స్ట్ ఏంటంటే మొన్న కోట శ్రీనివాసరావు గారు చనిపోయారని విపరీతంగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి దాంతో ఉగాది ముందు రోజు ఆయన ఉగాదికి ప్రిపేర్ అవుతూ వాళ్ళ మనవాళ్ళు మనరాలుతో ఉగాదికి హ్యాపీగా చేసుకుందామని ప్రిపరేషన్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి పది మంది పోలీసులు వచ్చారంట వచ్చి మీరు చనిపోయినట్టు మాకు వార్తలు వచ్చేసారు సెక్యూరిటీ కోసం పంపించింది గవర్నమెంట్ అని ఎలా ఉంటుంది వాళ్ళకి మామూలుగా నా ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే హార్ట్ అటాక్ వచ్చి ఉండేవాడని చెప్పారు ఆయన ఆయన కూడా ఒక వీడియో వీడియో రిలీజ్ చేశారు అంటే ఈ కాంటాక్ట్లో శ్రీకాంత్ని అడిగారు మీ మీద కూడా గతంలో వచ్చింది కదంటే ఆయన తన బాధని వ్యక్తం చేశారు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్